పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ టికెట్ను రామరాజుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాలా రమేష్ కు నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ నాయకుడు కాలా రమేష్ కు ఆరోగ్యం క్షీణించడంతో ఎమ్మెల్యే రామరాజు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోమరగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వైసీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. మైలార్ దేవపల్లిలో 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు శంషాబాద్ ఎస్ఓటీ టీం. చిత్తూరు జిల్లాకు చెందిన కేటగాళ్లను అరెస్ట్ చేశారు. మహారాష్టలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, భూపాల్ రెడ్డి, భిక్షయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనార్ బాలికను ఓ యువకుడు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హన్మకొండ జిల్లా వాసి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో ఏకగ్రీవంగా ఆమోదించారు కేసీఆర్. నంద్యాల జిల్లా డోన్ లో జోరుగా టీడీపీ ప్రచారం చేపట్టారు. కూటమి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కుమార్తె నివేదితారెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రచార జోరును పెంచుతూ ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని నివేదితారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ స్కూల్స్ లో టీచర్స్ గా పనిచేస్తున్న తనను అన్యాయంగా దాడి చేశారని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న అరగంట ఆలస్యంగా వచ్చారని, అక్కడి వంటవారి చేత తనపై దాడి చేయించారని ఆరోపించారు. దాడి చేసిన వారు మంత్రి సురేష్ కు కొమ్ము కాస్తున్నారని సుజాత మీడియా ముందు వాపోయారు. పరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన బాటపట్టారు. యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాలు పెంపు, గత హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలని, లేని ఎడ్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ నగరంలో ఐటీ రంగంలో అభివృద్ది చేయడం కోసం నిరంతరం నిబద్ధతతో పనిచేస్తున్న జీవీఎల్ ఎంవీ సీటును పురంధేశ్వరి లాక్కున్నారని జగన్నాసురా సమితి రాష్ట్ర కన్వీనర్ పి వాసు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి విశాఖ ఎంపీ సీటు జీవీఎల్ కి కేటాయించాలని కోరుతూ పురంధేశ్వరి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతను స్పెషల్ స్టేటస్ తెస్తానని ప్రజలను నమ్మబలికించి ప్రజలను మోసం చేశారని కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి విమర్శించారు. యువత మరొక్కసారి మోసపోవద్దని హితో పలికారు. పాస్టర్ సెల్వియో పాస్కోవాలి శతాబ్ది సంస్కరణ పురస్కరించుకుని హన్మకొండ జిల్లా పాతిమానగర్ లో గల దివ్యాదీప్తి ఆధ్యాత్మిక కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుండి పునీత అన్నమ్మ సభా మఠ కన్యలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సభకు వరంగల్ పీఠ ప్రధాన కాపరి మహాపూజ డాక్టర్ కుడుమల బాల మహాబలి పూజను సమర్పించారు. అనకాపల్లి జిల్లా బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ సెంటర్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజ్ బస్సు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విజయవాడ తూర్పు
నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రచార రథం ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వైసీపీ హయాంలోనే జరిగిందని, వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3,87,00,000 రూపాయల 52,761 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 15 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగ, లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. బుల్టెన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.